హాయ్ వ్యూవర్స్, 12 వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రవి ఎలిమినేట్ అయిన విషయం మనందరికి ఇప్పటికే తెలిసింది. ఇక రవి ఎలిమినేషన్ వెనుక కారణాలు కూడా చాలా వరకు తెలిసాయి. ఇక ఈ రోజు ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏమైంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నామినేషన్స్లో ఉన్న 8 మెంబర్స్లో 6 మెంబర్స్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇక రిమైనింగ్ ఇద్దరు అంటే ఇక్కడ ఈరోజు రవి కాజల్ని డేంజర్లో నిలబెడతారు. ఎందుకనంటే వీరిద్దరికే లీస్ట్ ఓటింగ్ జరిగింది. సో లీస్ట్ ఓటింగ్లో ఉన్న ఇద్దరిని డేంజర్లో నిలబెట్టిన తర్వాత డెసిషన్ని సన్నీ చేతికి ఇస్తారు. అంటే నిలబడి ఉన్న వీరిద్దరిలో కాజల్, రవి వీరిద్దరిలో ఎవరికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందో వారికి మీరు ఎవిక్షన్ పాస్ కని యూజ్ చేస్తే ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఓటింగ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ యూజ్ చేస్తే తక్కువ ఓటింగ్ వచ్చిన వారు ఎలిమినేట్ అవడం జరుగుతుంది అని నాగార్జున సార్ సన్నీకి చెప్పడం జరుగుతుంది. ఇక సన్నీ చాలా బాగా ఆలోచించిన తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ని కాజల్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి రీజన్ కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్లో కాజల్ చాలాసార్లు డేంజర్లో నిలబడింది. సో రవి అయితే సన్నీ కంటే కూడా ఎక్కువ ఓటింగ్తో ఉంటాడు అని సన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. ఒకవేళ కాజల్ ప్లేస్లో సిరి కానీ ప్రియాంక కానీ ఉన్నా కూడా సిరికి ప్రియాంకకే యూజ్ చేసుండేవాడు. ఎందుకనంటే రవి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 12 వీక్స్లో 10 టైమ్స్ తను నామినేషన్ లోకి రావడం జరిగింది. ఈ 10 టైమ్స్ లో కూడా తను 9 టైమ్స్ సేవ్ అయిపోయాడంటే తను చాలా స్ట్రాంగ్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. సో దీని కారణంగా సన్నీ ప్లేస్ లో మనమున్నా కానీ మనం వీక్ గా ఉన్న సిరికి కానీ కాజల్కి కానీ ప్రియాంకకి కానీ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో అదే డెసిషన్ ఇక్కడ సన్నీ తీసుకున్నాడు. ఇక సన్నీ తన డెసిషన్ చెప్పిన తర్వాత నాగార్జున గారు, సారీ సన్నీ, నీ అనాలిసిస్ రాంగ్ అయింది, ఇక్కడ లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది రవి, సో రవి యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా నాగార్జున గారు షాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రవి సన్నీలకే కాదు మనకి కూడా పెద్ద షాకింగ్ విషయమే.